చందుర్తి మండల కేంద్రంలో అమ్మ ఆదర్శ కమిటీని శనివారం ఎన్నుకున్నారు. ఆదర్శ కమిటీ అధ్యక్షురాలుగా సట్ల విజయ ఎన్నికయ్యారు. పాఠశాల ప్రధానోపాధ్యాయులు కన్వీనర్గా వ్యవహరిస్తారు. 14 మంది కమిటీ సభ్యులతో కార్యవర్గాన్ని ఎన్నుకున్నారు. ఆదర్శ కమిటీలను తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం మహిళలను కోటీశ్వరులను చేయాలనే ఉద్దేశంతో ఈ పథకాన్ని ప్రారంభించింది. ఈ సంఘంలో ఉండే సభ్యులు పాఠశాలలో విద్యార్థులకు దుస్తులు కుట్టడం, మధ్యాహ్న భోజనం నిర్వహణ, ఇతరత్ర కార్యక్రమాలన్నీ ఈ కమిటీ సభ్యులు చూస్తారు. ఈ సందర్భంగా ఎంపీటీసీ పులి రేణుక సత్యం, సింగిల్ విండో చైర్మన్ తిప్పేని శ్రీనివాస్ మాట్లాడుతూ మహిళలు అన్ని రంగాల్లో రాణించాలని కోరారు. స్వయం సహాయక సంఘం మహిళలకు ప్రభుత్వం ఉపాధి అవకాశాలు కల్పించడం అభినందనీయమన్నారు. ఈ కార్యక్రమంలో కోఆప్షన్ సభ్యులు బత్తుల కమలాకర్, పాఠశాల ఉపాధ్యాయులు మల్లయ్య, అమ్మ కమిటీ సభ్యులు పాల్గొన్నారు. పాఠశాలలో కమిటీ, అమ్మ ఆదర్శ కమిటీ అన్నది ఏర్పాటు జరిగింది. ఇది దీని విధంగా వేగగ్రీవంగా విజయ గారిని ఎన్నుకోబడింది. ఈ కమిటీ ద్వారా కొత్తగా ఏర్పడ్డ ప్రభుత్వం రేవంత్ రెడ్డి గారు, మన ఎమ్మెల్యే ఆది శ్రీనివాసరావు గారు మనకు ఎంతో ఈ మన మహిళలం కాబట్టి మన మహిళలకి అన్ని చెందాలని మనల్ని ఎంతో ప్రోత్సహించుకుంటూ ఈ స్కూల్ తరఫున కానీ ఈ కంపెనీ ఈ పిల్లల విషయంలో, ఫుడ్ విషయంలో అయినా, చదువు విషయంలో అయినా, ఉద్యోగం విషయంలో అయినా, ఎట్లయినా కానీ ఏ లోటు ఉన్నా కానీ విజయ గారు బాధ్యత తీసుకున్నది. దీని వలన మాకు ఎంతో సంతోషం. ఉన్నత పాఠశాలలో ఆదర్శ అమ్మ కంపెనీని మరి స్కూల్ కన్వీనర్లు శంకర్ సార్ గారి ఆధ్వర్యంలో ఏర్పాటు చేయడం జరిగింది. దానికి సంబంధించినటువంటి విధి విధానాలు మరి గ్రూపుల మహిళా గ్రూపు సంఘంలో ఉన్నటువంటి మరి మొదటి సభ్యులైనటువంటి ఆమె మిగతా 15 మంది సభ్యురాలుగా ఉంటారు. దీని పర్యవేక్షణ ఏంటి అంటే స్కూల్లో మిడ్ డే మీల్స్, మరి స్కూల్కి సంబంధించిన పరిసరాల శుభ్రత, మరి ఉపాధ్యాయులు ఉపాధ్యాయులు కూడా సరి అయిన సమయానికి వస్తున్నా లేదని ఒక నిఘాను ఏర్పాటు చేసినట్టుగా నేనైతే అనుకుంటా ఉన్నాను. అదేవిధంగా చూసినట్టయితే మన వంతుగా చందుర్తి గ్రామ సభ్యులంటే 15 మంది కాదు, ఈరోజు చూసినట్టయితే కనీసం 900 మంది మహిళా సంఘ సభ్యులు తల్లులు ఉంటారు. వాళ్ళని కూడా పూర్తి బాధ్యత అని చెప్పేసి చెప్పక తప్పదు. ఎందుకోసం అంటే ప్రభుత్వ పాఠశాలలు మనుగడ జరగాలంటే మహిళా తల్లులే దీనికి పూర్తిగా మరి నిర్వహణ చేయాల్సిన అవసరం ఉంటుంది. కాబట్టి ఈ యొక్క 15 మంది కమిటీ సభ్యులు మరి సంఘ సభ్యులకు అందరూ కూడా ప్రత్యేకంగా శుభాకాంక్షలు తెలుపుతూ ఈ యొక్క మీ యొక్క భుజ స్కంధాలపైన పూర్తి బాధ్యత ప్రభుత్వం ఏర్పాటు చేసింది కాబట్టి ఈ బాధ్యత పూర్తి నిర్వర్తించి మరి యొక్క మీ యొక్క సమయాన్ని పూర్తి స్థాయిలో స్కూల్కు వినియోగించి పిల్లల భవిష్యత్తును మళ్ళీ ఉన్నత శిఖరాలకు మరి తీసుకుపోవాలని చెప్పేసి ఈ యొక్క కమిటీకి మళ్ళా ప్రత్యేకంగా నా తరఫున ఇక్కడున్న గౌరవ ప్రజాప్రతినిధుల తరఫున కూడా మరి విద్యార్థిని విద్యార్థులకు దీన్ని వినియోగించుకోవాలని చెప్పేసి మరి మా తరఫున చందుర్తి గ్రామం తరఫున కూడా శుభాకాంక్షలు ఈ అవకాశం ఇచ్చినటువంటి కన్వీనర్ గారికి మరి ప్రత్యేకంగా ధన్యవాదాలు చెప్తాము. జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల అమ్మ ఆదర్శ కమిటీని ఎన్నుకోవడం జరిగింది. మరి ఇందులో మహిళా సంఘాల గ్రూపు సభ్యులు, అలాగే వారు వారి యొక్క పిల్లలు ఈ పాఠశాలలో చదువుతున్నటువంటి వారిని 14 మందిని ఈ రోజున ఎన్నుకోవడం జరిగింది. ఆ 14 మంది కమిటీ సభ్యులలో సట్ల విజయ గారిని అధ్యక్షురాలుగా, అలాగే హెడ్ మాస్టర్ను కన్వీనర్గా చేస్తూ 15 మందితో ఈ రోజున కమిటీ ఎన్నుకోవడం జరిగింది. మరి ముందుగా ఈ రోజున ఎన్నిక కాబట్టినటువంటి ఈ అమ్మ కమిటీ సభ్యులు, అధ్యక్షులకు మరియు కార్యవర్గ సభ్యులందరికీ కూడా హృదయపూర్వక అభినందనలు తెలియజేస్తా ఉన్నాం. మరి ఈ రోజు నుంచి వారు పాఠశాలకు సంబంధించినటువంటి పూర్తి బాధ్యతలు చేపట్టి మధ్యాహ్న భోజనం కావచ్చు, లేదంటే పాఠశాలలో ఉన్నటువంటి మౌలిక వసతులు కావచ్చు, ఇతరత్ర పాఠశాలల్లో ఏ సమస్యలు ఉన్నా కూడా మీకు వీలైనంత వరకు మీరు పరిష్కరించే విధంగా మీరు గురి చేయాలని చెప్పి, మీతో కానట్టయితే మాలాంటి వాళ్ళ దృష్టి తీసుకొచ్చినట్టయితే ఈ పాఠశాలలో ఉన్నటువంటి సమస్యలను తీర్చడం కోసం మీరు మేము అందరం కలిసికట్టుగా ముందుకు తీసుకొని పోతాం. అలాగే స్కూల్ డ్రెస్సులు కూడా ఈ రోజున కొత్తగా ఏర్పడినటువంటి ప్రభుత్వం మహిళా సంఘాలకే మరి వాటి పుట్టేటువంటి బాధ్యత అప్పయ్యింది కాబట్టి ఇందులో ప్రతిదీ అన్నం వండే దగ్గర నుంచి
పిల్లలు పొద్దున స్కూల్కి వచ్చి ఇంటికి వచ్చేంత వరకు కూడా ప్రతి విషయంలో కూడా మహిళల పాత్ర ఎక్కువ ఉంటుంది కాబట్టి దానికోసమే ఈరోజున పాఠశాలలో మహిళా కమిటీలు వేయడం జరిగింది. కాబట్టి ఈ కమిటీలో ఉన్నటువంటి సభ్యులందరూ కూడా బాధ్యతాయుతంగా పనిచేయాలని చెప్పి తెలియజేస్తూ మరి ఈ నూతనంగా ఎన్నిక కాబట్టినటువంటి సభ్యులందరికీ కూడా హృదయపూర్వక అభినందనలు తెలియజేస్తాం.